అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 33, 34, 35 ఈ మధ్యకాలంలో దేవుని సేవ, పరలోకపు తండ్రి సేవ, ఆయన బాధ్యతలు భుజం మీద వేసుకోవటం అంటే, దేవుడు మనకు డబ్బులు ఇస్తాడు, సహాయపడతాడు అనే కొన్ని దుష్ట పరిస్థితులు మనుషుల్లో చోటు చేసుకున్నాయి. దేవుని సేవ చేస్తే నాకేమొస్తుంది? బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే అండి, దేవుని సేవ చేస్తే మనకి ఏమీ రాదు. సేవ చేస్తే డబ్బులు ఇస్తాడు అనుకునే వాళ్ళకి ఏమీ రాదు. పరలోకముందున్న తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చిన యేసుక్రీస్తుకి పరలోకపు తండ్రి ఏమిచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. అపొస్తలులకు ఏమిచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. ప్రవక్తలకు ఏమిచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. భూమి మీద పనిచేసే దేవుని పిల్లలైన వారు డబ్బుల కొరకు పనిచేస్తే డబ్బులు రావు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి ఆశ అనేది లేకుండా దేవుని సేవలో సాగిపోతే, మీరు అడగక మునుపు ఏం కావాలన్నా ఆయన ఇచ్చుకుంటాడే గాని మీరు అడుక్కోవలసిన అవసరం లేదు. నిజంగా ఈ మధ్యకాలంలో కోఆర్డినేటర్స్, తర్వాత వైస్ ప్రిన్సిపాల్స్, ప్రిన్సిపాల్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, వివాదాస్పదమైనటువంటి అండర్స్టాండింగ్స్ వాళ్ళ మధ్య వచ్చాయని వింటున్నాను. విని బాధపడమే తప్ప నేనేం చేయలేను. ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్న పిల్లలు వివాదాలలోనికి వెళ్ళటం, హెచ్చుతగ్గుల్లోకి వెళ్ళటం, ఎవరు గొప్ప అనుకోవటం, ఇవన్నీ కూడా సహజంగా సాగిపోతున్నాయి మన పిల్లల్లో. అంటే సాతాను తాను వేట ప్రారంభించాడు మనలో ఎక్కువ మందిని తీసుకు వెళ్ళిపోవటానికి. కనుక ప్రియులరా, మీరు చేస్తున్న సేవ అది నిజంగా గొప్పదా, దేవుడు స్వీకరించిందా కాదా అని కూడా ఆలోచించాలి. ఈ మధ్యకాలం అందరికీ పదవీ బాధ్యతలు ఒకటి పట్టాయి బాగా. పదవులు కావాలి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అయిపోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రిన్సిపాల్స్ కావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు.
కోఆర్డినేటర్స్ కావాలి, వైస్ ప్రిన్సిపాల్స్ కావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. వెంట వెంటనే ఈ పదవులు వాళ్ళకి ఇమ్మని కొంతకాలం ఆగండర్రా అని చెప్పినా ఆగకుండా మమ్మల్ని తొందర చేస్తూ ఉన్నారు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ మీలో గొప్పవారెవరో కనబడ నిమిత్తము ఏమున్నాయట, ఏమంటున్నాడు? మీలో పదకొండవ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక దొరికిందనాయన. క్షమించండి, రెండో కొరింథీ 11వ అధ్యాయము 18వ వచనం. రెండో కొరింథీ 11వ అధ్యాయం 18. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు, కనుక నేనును అలాగ అతిశయపడుదును. అది కాదు, అందుకే అన్నాను మొదటి కొరింది 11 అని. మొదటి కొరింది 11:19. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పవు. ఆయనకి యోగ్యత లేదండి, ఈయనకి యోగ్యత లేదండి, ఆయన ప్రిన్సిపాల్గా ఉండడానికి వీలు లేదండి, ఈయన వైస్ ప్రిన్సిపాల్గా ఉండడానికి వీలు లేదండి. ఎవరు ప్రిన్సిపాల్గా ఉండాలో హైకమాండ్ క్రొత్త నిబంధనలో ప్రప్రథమ హైకమాండ్ యెరూషలేములో ఉన్న దేవుని సంఘం, భూమి మీద ఉన్న హైకమాండ్ అది. ఏమి కావాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు సూచన మేరకు యెరూషలేములో ఉన్న సంఘపు ఆజ్ఞల మేరకు పౌలు, బర్నబా, శీల లాంటి వాళ్ళందరూ కూడా లోబడి పనిచేసినట్టుగా మనం చూడగలం. అందులో లోబడి పనిచేశారు వాళ్ళు. దేవుని పిల్లలారా, ఎవరు ప్రిన్సిపాల్గా ఉండాలి, ఎవరు వైస్ ప్రిన్సిపాల్గా ఉండాలి, ఎవరు అడిషనల్స్గా ఉండాలి, ఎవరు డిప్యూటీస్గా ఉండాలి అనేది బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ హైకమాండ్ గుర్తించాలి. అందరూ మీకు మెచ్చుకుంటేనే తప్ప, ఎవరో ఒకరిద్దరు మెచ్చుకుంటే ఈ పదవీ బాధ్యతలు మీకు ఇవ్వటం జరగదు. ఎలా చేయాలి పనులు? నిజంగానండి, విశేషం ఒక విషయం మాట్లాడతాను. అఫిలియేషన్ అడుగుతారు ప్రతి వాళ్ళు. ప్రతి వారి అప్లికేషన్ని సెమినారు తప్ప మిగిలిన రోజుల్లో యాక్సెప్ట్ చేయం. ఇది గమనించాలి. నెంబర్ 1, అఫిలియేషన్స్
ప్రతి ఏటా సెమినారు కాలంలో మాత్రమే ఇవ్వగలము. ఇక నెంబర్ టూ, మీలో మీకు ఎలాంటి సమస్యలున్నా, మీలో మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఆ సమస్యల పరిష్కారం సెమినార్కు ముందు రోజు అయినా వచ్చేయండి, సెమినార్ తర్వాత రోజైనా ఉండిపోండి. వివాదాస్పదంగా ఉన్న వ్యక్తులు మాత్రం, రెండు వర్గాలుగా రెండు భాగాలుగా ఎవరైనా చీరిపోతే నిజంగా అండి ఆ మాట వినడానికి అసహ్యంగా ఉందండి. దేవుని పిల్లలు మీరు, మీరు రెండు వర్గాలేంటి, మీలో రెండు వర్గాలేంటి అసహ్యంగా? కక్షలు ఈ విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మీ సంఘంలో చాలా గొడవలు ఉన్నాయ్యా, మీ సంఘంలో చాలా గొడవలు ఉన్నాయి. ఎలాంటి గొడవలు అంటే, నేను పౌలు వాడను, మొదటి అధ్యాయం 12వ వచనం, కొరింథీ పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం, నా సహోదరులే మీరు, నా సహోదరులే, కానీ ఎలాంటి క్యారెక్టర్ ఉంది మీలో? మీలో కలహములు కలవని, కలహములు కలవని, కలహములు గొడవల, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి ఆ కలహాలు ఎలా జరుగుతున్నాయో ఆ సంఘంలో ఉండి చూస్తున్న కుటుంబం, క్లోయో కుటుంబం, మంచి కుటుంబం, క్లోయో ఇంటి వారి వలన తెలియవచ్చింది. క్లోయో ఇంటి వారు చెప్పారు మీరు గొడవలు పడుతున్నారని. ఇంతకీ ఏంటా గొడవలట? మీలో ఒకడు, నేను పౌలు గారి గ్రూపు, ఒకడు నేను అపొల్లో వాడి గ్రూపు, మరి ఒకడు నేను అపోస్తుడైన కేఫా పేతురు వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారు. నాలుగు భాగాలుగా విడిపోయినట్టుగా గొడవలు పడుతున్నారు. దానికి పౌలు ఏమంటున్నాడు? ఏంటారా మీకేం మతులు ఉన్నాయా లేవా? క్రీస్తు మొక్కలైపోయాడు అనుకుంటున్నారా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? మీరు పౌలు వాడనని చెప్పుకుంటున్నారు? పౌలు నామాన్ని మీకు ఎవరైనా బాప్తిసం ఇచ్చారా? నా పేరు చెప్పుకుంటున్నారు? తనే చెప్పుకుంటున్నాడు. ఇలా ఇలా చెప్పుకోవడం చాలా పెద్ద పొరపాటు అని. కనుక ఎవరికి ఎలాంటి విరోధాలున్నా సెమినార్లో మీరు తీర్చుకోవటానికి ఒకరోజు మాట్లాడుకోండి. సెమినార్ అనంతరం ఎగ్జామినేషన్ తర్వాత మాట్లాడుకోవడం కానీ, లేదంటే ఒకరోజు ముందుగా వచ్చి మాట్లాడుకోవడం కానీ, మీరు నిర్ణయించుకొని మీ సమస్యలకు పరిష్కారం తెచ్చుకోండి. వెంట వెంటనే ఎంతో ఉత్తరాలు 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 రాసేసి మెసేజ్లు పెట్టేసి, అంటే మీకున్నంత ఆవేశం మాకుండదు. కోర్టుల్లో తగాదాలు సంవత్సరాల తరబడి జరుగుతాయి, తెలుసో తెలుసో మీకు. ఓ వేడి మీద వెళ్ళి అవతల ఒక లాయర్ని అవతల ఒక లాయర్ని పెట్టుకొని కేసు ఫైల్ చేసేస్తారు. అది నడవడానికి ముగించడానికి 15 ఏళ్ళు 16 ఏళ్ళు పడుతుంది. అక్కడితో మీ సరదా తీరిపోద్ది. నడవలేక, కోర్టుకి వెళ్ళలేక, అరుగుల మీద కూర్చోలేక, లాయర్లకు డబ్బులు ఇచ్చుకోలేక,
అలాంటివి మీరు చేస్తారా? నేను అంటున్నా, కొరింథీయులకు రాసిన పత్రిక 3:4 ఒక్కసారి చూడండి, అందరూ తీయండి బైబిల్. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? కొరింథీయులారా, ఒకడు నేను పౌలు వాడనని, నేను ఒకడు అపొల్లో వాడనని అలా మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుష్యులు కారా? అపొల్లో ఎవరు, పౌలు ఎవరు? వాళ్ళంతా సేవ చేసే సేవకులు. మీరేటి వాళ్ళ దేవుడిగా చేసేసి వాళ్ళ గ్రూపు ఇన్స్ట్రక్టర్లుగా పెట్టేసి, ఈయన మా గ్రూపు, మేము అతని గ్రూపు, గ్రూపులు చెప్పుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఎన్ని గ్రూపులు ఉన్నాయండి? బైబిల్లో ఒకటే గ్రూపు, అది క్రీస్తు. క్రీస్తుకు చెందిన వారు మనమంతా. మనమంతా క్రైస్తవులం. మనమంతా క్రీస్తు సంఘానికి చెందిన వాళ్ళం. కానీ ఎన్నున్నాయట ప్రపంచంలో? 3,000 మొక్కలైపోయి ఉందట క్రైస్తవ్యం. 3,000 మొక్కలు. పెంతుకొస్త అనేది ఒక మొక్క, సెవెంత్ డే అనేది ఒక మొక్క, బ్రదర్న్ మిషన్ అనేది ఒక మొక్క, బాక్సింగ్ గ్రూప్ ఒక మొక్క, పెంతుకొస్త అనేది ఒక మొక్క, సాల్వేషన్ ఆర్మీ మరొక మొక్క, ఏంటి మొక్కలేటి? ఏంటి మొక్కలు? ఎలాగైపోయారంటే, మన సంఘంలో ఆడపిల్లలు వెళ్ళి గాజు ఒకలో దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నారు. మన సహోదరి ఇంట ఆ పక్కనే పెంతుకొస్తు చర్చ ఒకటి ఉంది. ఈ పెంతుకొస్తులో మన్నా అనే ఒక బ్రాంచ్ ఉంది, మన్నా చర్చ్. మన్నా అంటే దేవదూతలు తినే ఆహారం. వీళ్ళు మామూలు భోజనం చేస్తున్నారు. వీళ్ళేదో దేవదూతలు తినే ఆహారం తినేవాళ్ళు కాదు. ఇప్పుడు పేరు పెట్టుకున్నందుకైనా పద్ధతి ఆలోచించాలిగా. అక్కడ ప్రార్థనకి మన స్త్రీలు మాట్లాడడానికి ప్రార్థనకి వెళ్తే మనం అక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళకి మనకు సంబంధం లేదు. వాళ్ళ పాటలు అవి పాడకూడదు. ఇవే ఇలా చెప్పుకుంటారా? ఎంత అసహ్యమండి క్రైస్తవులు ఇలా చెప్పుకోవటం. ఆమెతో ఒక హిందూ లాస్ట్ వీక్ వచ్చింది ఇక్కడికే. ఏమండి మీలో ఇన్ని రకాలు ఉంటాయా అండి అని చెప్పింది. ఏమండి మీలో ఇన్ని రకాలు ఉంటాయా? ఏం చెప్తుందండి ఆవిడ? లేవని ఎలా చెప్పగలదు? సేవ ఎంత ఫలితాన్ని ఇస్తుందో, సేవ చేయటానికి ఎలాంటి పరిస్థితి మనకి ఎదురవుతుందో ఒక్కసారి మనం బైబిల్ చూద్దాం. మన పాఠ్యభాగంలోకి వెళదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 20:33. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. పౌలు గారు అంటున్నారండి,
మాసిదోనియా 20వ అధ్యాయంలో శిష్యులు తమ యుద్ధ నివసించి పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యుద్ధ సెలవు పుచ్చుకొని మాసిదోనియా వెళ్ళుటకు ఎక్కడికి వెళ్ళాడు? ఇరవై అధ్యాయంలో 17వ వచనం, అతడు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి ఎఫెసు పట్టణం అతడు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో మాట్లాడెను. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి సర్వకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. నేను ఎలా నడుచుకున్నాను? ఒక దైవ సేవకునిగా నేను ఎలా నడుచుకున్నాను? ఎవరిని వెండి నేనెను? 33. ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరాల నిమిత్తము నాతో కూడా సువార్తలో పాలు పంచుకొని నన్ను ఫాలో అవుతున్న వీరి నిమిత్తము నా రెండు చేతులతో కష్టపడితినని మీకే తెలియను. పౌలు గారు రెండు చేతులతో కష్టపడ్డారట. ఏం పని చేశారు? డేరాలు కుట్టేవారు. పౌలు గారు డేరాలు కుట్టేవారు. అప్పుడప్పుడు మీరు గొడుగులు కుట్టేవాళ్ళని ఈ రెయినీ సీజన్లో వస్తుంటారు. గొడుగులు కొడతాం గొడుగులు కొడతామని చిన్న చెక్క పెట్టి 2-3 డ్యామేజ్ అయిన గొడుగులు వాళ్ళ దగ్గర ఉంటాయి. పుల్లలు, స్పేర్ పుల్లలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏమండి అలాగ ఉండేవాడే అండి పౌలు? ఒకసారి మీరు ఊహించండి. ఎంత త్యాగధనుడండి మహానుభావుడు. మీలో ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేదు. మిల్లలో కూర్చొని తినాలని నేను అనుకోలేదు. మరేం చేశాను? నా అవసరముల నిమిత్తము, పౌలు గారి అవసరాల నిమిత్తము నా చేతులు, నాతో కూడా ఉన్నవారి నిమిత్తము నేను, నాతో ఉన్నవాళ్ళు మా నిమిత్తము మేము నా చేతులతో కష్టపడ్డానని మీకు తెలుసు. ఏమండి దేవుని సేవ అర్థమైందా? దేవుని సేవ అర్థమైందా? అని కిందన అంటాడు, మీరును ఇలాగు ప్రయాసపడి, మీరును ఇలాగే ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని అనియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని.
చూసారా, మాదిరి చూపించాను నేను మీకు. మాదిరి మరి నేను చేస్తే మీరు చెయ్యాలి కదా. మనవాళ్ళేటి మనవాళ్ళేటి ఇలా తగాదాలు తీసుకొస్తున్నారు, ఇలా ఇలా త్యాగాలు చేసి సేవలు చేయవలసినటువంటి మన పిల్లలు ప్రిన్సిపాల్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ అడిషనల్స్ కానీ డీడీస్ కానీ వీళ్ళేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఈ మధ్యన ఒకరు మ్యారేజ్ సర్టిఫికేట్ అర్జెంటుగా ఇచ్చేమన్నారు. మళ్ళా చెప్తున్నాను ఇవాళ మీకు, అందరికీ అన్నీ మేము ఇవ్వగలము. అది సంవత్సరానికి ఒక్కసారి మనమంతా కలుసుకునే రోజులు సెమినారు రోజులు జనవరి. అక్కడకు తీసుకురండి మీ పేపర్స్, మీ విట్నెస్లు, మీ సాక్షి సంబంధమైన పేపర్లు. ఎవరికైనా వివాదాలు ఉంటే వివాద సంబంధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కి మీ సాక్షులు వీళ్ళందరినీ మీరు అక్కడికి తీసుకురండి. ఒకరోజు ముందుగానే ఒకరోజు చివరిగా ఉండాలి మీరు. మేము వెళ్ళిపోతామండి, మాకు ట్రైనింగ్ టైం అయిపోయిందంటే పోండి, మళ్ళా ఇంటికి ఉత్తరం రాస్తే సింపేస్తాం. చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారండి. ఇంటికి వెళ్ళి రాయడం ఏంటి? జాన్సన్ గారు పిఏటిది డైరెక్టర్, ఆడిని చుట్టేస్తున్నారండి. నువ్వే ఇదంతా చేస్తున్నావు, డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా అని. వాడు ఏమీ చేయలేదండి, వాడు ఎప్పటికప్పుడు మీ సమాచారాలు పూసతో గుచ్చినట్టుగా నాకు చెప్తాడు. మరి నేను ఆలోచించాలి కదండి, ఎవరు పక్క ఆలోచించేమంటారు? మీ పార్టీ లేదు, అవతల పార్టీ లేదు. మీ పార్టీ మూడు పేపర్లు రాస్తారు, అవతల పార్టీ 30 పేపర్లు రాస్తారు. ఇవన్నీ కూర్చొని చదువుకోవడానికి నా బుర్రపిచ్చైపోద్ది. నా వయసు ఎంతరా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎలా మా తగాదాలన్నీ చదువుకుని బైబిల్ మర్చిపోండానా? వద్దు, ఇప్పటికే కళాశాలలు బాగులేవు. అఫిలియేషన్ పత్రం ఇమ్మని ఒక 50 సంతకాలు పెడతాడు, పరీక్షకి ఒక ప్రిన్సిపాల్ ఒక స్టూడెంట్నే పంపుతాడు. పరీక్షలకి ప్రిన్సిపాల్స్ పంపుతారు కదా, ఎంతమంది అనుకున్నారు? ఒక్కడ ఒక్కొక్కరు పంపించిన మహామేధావులు ఉన్నారు. ఒక ఆ ప్రిన్సిపాల్ సంవత్సరం అంతా ఒకరికే పాఠం చెప్పాడా? ఒకరికే చెప్పాడా పాఠం? దైవం ధర్మం అది. మరి అఫిలియేషన్లోనే 50 సంతకాలు పెట్టించావు. జాగ్రత్త, జాగ్రత్తగా ఫాలో అవ్వండి, బైబిల్ని జాగ్రత్తగా చదవండి. దేవుని పిల్లలారా, బైబిల్లో వ్రాయబడిన ఎన్నో సత్యాలు మన జీవితాల్లో పాఠాలుగా అన్వయించుకుని నడవాలి. నడవకపోతే ఎలా? సుమారు 2 సంవత్సరాలు నెలకి 2,60,000 చొప్పున పంపించేవాడిని ప్రిన్సిపాల్స్కి, 5,000 చొప్పున. ఈరోజున ఆర్థిక పరిస్థితి బాగులేకపోవటం వల్ల
నిర్మాణం అలా కుంటుపడుతుంది. కనుక మీరు ప్రార్థించండి, ఆలోచించండి, ఇవ్వండి అని బలవంతం నేను చేయటండేది మిమ్మల్ని. ఇలాంటి ఎన్నో కష్టాలు ఉన్నాయి, రోగులైన వాళ్ళు ఎంతోమంది తెలియజేస్తున్నారు, ఆసుపత్రుల్లో ఎంతోమంది తెలియజేస్తున్నారు. అయినా నా పిల్లలు ఎంతో చక్కగా సహాయం పంపుతున్నారు వాళ్ళకి. కనుక మనమంతా కూడా సంఘముగా కూర్చున్న మనమంతా కూడా మన సోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. ఇవ్వద్దు అని సేవకులైన వారు ఒకవేళ అన్నా ఇవ్వవలసిన అవసరత సంఘములో నిరుపేదలైన వారికి, ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళకి, సోదరులకు మాత్రమే, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. మీరు దేవునికి ఇవ్వాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.